రోడ్డు మరమ్మతులు గాలికి వదిలేయడంతో ఉస్నాబాద్ నుండి సిద్దిపేట రహదారి మధ్యలో గల బంజర్పల్లి స్టేజ్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సంబంధించి శంకుస్థాపన చేసి కంకర రోడ్ వేసినారు. మట్టి రోడే బాగుండే, కానీ ఇది ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాలు ఇవి. బంజర్పల్లె మైసంపల్లికి ఈ దారి రహదారి, ఇట్లా కోయడా బెజ్జంకి మీదుగా వేములవాడ పోయేటువంటి రూట్ ఇది. ప్రజలకు చాలా సౌకర్యం ఉన్నటువంటి ప్రాంతం, కాకపోతే ఇప్పటి చాలా కాలంగా ఈ రోడ్డు ఇట్లా ఉండడం వల్ల ఆర్టీసీ బస్సు రద్దు చేసినారు. ప్రయాణికులు బండ్ల మీద పోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు జరిగి సుమారు ఒక 20 మంది కూడా దవాఖాన పాలై ఆర్థికంగా నష్టపోయినారు, ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. ఏదేమైనా ఎమ్మెల్యే గారు దత్తత తీసుకున్నటువంటి బంజర్పల్లె కోయడ మండలం ఉన్నటువంటి బంజర్ మైసపల్లికి గ్రామానికి దత్త తీసుకున్నారు కాబట్టి వెంటనే ఎమ్మెల్యే గారు స్పందించాలి. ఈ రోడ్డు పనులు చేపట్టకపోతే ఎమ్మెల్యే గారిని అడ్డుకునే కార్యక్రమం కూడా చేపడతామని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. వారి కాంట్రాక్టర్కి ఎవరున్నారో, వారికి బిల్లులు వచ్చినాయా రాలేదా, ఒకవేళ వచ్చేది ఉంటే పనులు స్టార్ట్ చేయించండి, రాకపోతే డబ్బులు ఇప్పించాలని చెప్పి మేము సిపిఐ పార్టీ వైపు డిమాండ్ చేస్తున్నాం. ఎమ్మెల్యే గారు వాళ్ళకు బిల్లులు ఇచ్చిన వెంటనే ఈ పనులు స్టార్ట్ చేయాలి. సౌకర్యం సంబంధించి ప్రజలకు చాలా ఇబ్బంది ఉంటుంది, విద్యార్థులు స్కూల్కి వెళ్ళాలన్నా, ఇప్పుడు వంజీరెడ్డి బస్సు కూడా వాహనం పోవాలంటే కూడా చాలా ఇబ్బంది ఉన్నారు. రాత్రిపూట బండ్ల మీద ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వెంటనే స్పందించి ఈ వారం రోజుల్లో పనులు స్టార్ట్ చేయకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి మేము ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. కంప్లీట్ చేసి ఇప్పటి వరకు నేను బీటు చేయలేదు. దాదాపు ఒక 10-15 మంది కళ్ళు స్కిడ్ అయి పడిపోయి దవాఖాన పాలైన పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి ఇది తొందరగా ప్రభుత్వం స్పందించి అతి తొందరగా చేయించాలని మేము కోరుతున్నాం. మే నుండి గత ఫిర్యాదులో ఎమ్మెల్యే గారి దత్తత గ్రామము అయితే మన రోడ్డు కాంట్రాక్టర్ని అడిగినాము ఎప్పుడు కంప్లీట్ చేస్తారంటే జూన్ వరకు కంప్లీట్ చేస్తా అన్నారు. ఇప్పటివరకు కంకర పోసి కనీసం కంకర పోయకున్నా బాగుంటుండే, వచ్చే పోయే వాళ్ళు ఒక 50 మంది దాకా పడిపోవచ్చు. దీన్ని ఏం పట్టించలేదు ఎమ్మెల్యే గారు కానీ మీ హరీష్రావు ప్రాతినిధ్యం వహిస్తున్న మన సిద్దిపేట జిల్లాలో, మళ్ళీ ఎమ్మెల్యే గారి యొక్క దత్తత గ్రామంలో ఈ ప్రజలు పడరాని కష్టాలు పడుతుండ్రు. దయచేసి దీన్ని స్పందించి మాకు బిల్లు మంజూరు చేస్తారో ఏం చేస్తారో కానీ జనానికి మాత్రం సౌకర్యం చేకూర్చాలని కోరుతున్నాం. ఈ రోడ్డు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఈ రోడ్డు ప్రాబ్లం చేయబట్టి ఊళ్ళోకి వచ్చేటువంటి బస్సు రద్దు కావడం జరిగింది. ఈ రోడ్డుతో చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి. దగ్గరలోనే గుట్ట ఉన్నది, ఆ గుట్ట నుంచి ఇక్కడ ఎలుగుబంట్లు గుడ్డీలతో కూడా ప్రాబ్లం ఉన్నది. నైట్ వచ్చేటువంటి ఉస్నాబాద్ కానీ సిద్దిపేట కానీ పోయి వచ్చే ప్రయాణికులు ఈ రోడ్డు పంట వచ్చేటువంటి క్రమంలో ఆ గుడ్డేళ్ళ భయానికి బండి స్పీడ్గా వెళ్ళడం వల్ల ఈ కంకర రాళ్ళు చేయబట్టి స్కిడ్ అయి పడుతున్నటువంటి ప్రమాదం ఉన్నది. అదేవిధంగా ఈ రోడ్డు సమస్యను భరించలేక ఆ క్యాంపు సముద్ర దగ్గర ఉన్నటువంటి క్యాంప్ రోడ్ నుంచి వచ్చే క్రమంలో అక్కడ నుంచి టిప్పర్లు వస్తున్నాయి. ఆ టిప్పర్లు కూడా చాలా వరుస జరుగుతుంది కాబట్టి అవి టిప్పర్లు ఎక్కువ అవ్వడం వల్ల అక్కడ ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉన్నది. ఇంతకుముందు చెంచరిపల్లి సంబంధించినటువంటి ఒక క్యాండిడేట్ కూడా అక్కడ నైట్కి నైట్ చనిపోవడం జరిగింది. ఈ రోడ్డు కరెక్ట్ ఉంటే, ఈ రోడ్డు బాగుంటే అటు నుంచి వచ్చేటువంటి సమస్య ఉండదు కాబట్టి దయచేసి ఎమ్మెల్యే గారు అధికారులు వెంటనే స్పందించి ఈ రోడ్డును త్వరగా బాగు